మనము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పాత బస్ స్టాండ్కి సంబంధించి గతంలో కూడా డిమాలిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది గర్భిణీ స్త్రీలు కానీ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కానీ నీడ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మేమందరం పరిశీలించి ఇప్పుడు పాత బస్ స్టాండ్ని 30 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. చాలా సంతోషదాయకం, ఎందుకంటే పాత బస్ స్టాండ్ ఇప్పుడు చూస్తే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా నిర్మించామన్నది కూడా మీరందరూ చూడొచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా క్యాబిన్స్ లాగా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు రాకుండా ఫ్యాన్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఒక పద్ధతిలో ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి మా పొద్దుటూరు పురపాలక సంఘం నుండి 30 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. మైదుకూరు రోడ్లో ఉన్న డ్రైనేజ్ సంబంధించి గతంలో మేము ఎన్క్రోచ్మెంట్స్ తీయడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఇప్పటి వరకు 4-5 నెలలు ఇబ్బంది పడ్డారు. కోవిడ్ సమయంలో దాదాపు అక్కడ ఎంత సిల్టు వచ్చింది అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. కానీ అలాంటిది ఏమి ఇప్పుడు లేకుండా వాటర్ ఫ్లో కూడా పోయింది. లాస్ట్ టైం మనకి వర్షాలు పడితే లాస్ట్ ఇయర్ వాటర్ అనేది కొంత మైదుకూరు రోడ్లో వెళ్ళడం డ్రైనేజే బూడిపోయి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ ఇయర్ వర్షాలకి ఎక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు నిలవలేదు. మైదుకూరు రోడ్డుకు సంబంధించి మీరందరూ గమనించినట్లయితే నాతో కూడా ప్రజలు కూడా చాలామంది చెప్పారు, మీరు చేసి మంచి పని చేశారు, త్వరగా డ్రైనేజ్ నిర్మిస్తే బాగుంటుందని. మీ యొక్క మీ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఒక మంచి ఆలోచనతో మా పొద్దుటూరు పురపాలక సంఘం మా ఇంజనీర్ సెక్షన్ మేమందరం కూర్చొని 60 లక్షల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. 2 కోట్లతో పిలిచాము, 65 లక్షలకి ఫైనల్ అయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించి రేపు ఉదయం బస్ షెల్టర్కి అలానే మైదుకూరుడికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యుల వారిచే బస్ స్టాండ్ని ఓపెనింగ్ చేసుకుంటున్నాం. 9:30కి 10 గంటలకు వచ్చేసరికి మైదుకూరు రోడ్లో ఉన్న కాలువలకు సంబంధించి శంకుస్థాపన చేయిస్తున్నాం. కాబట్టి పొద్దుటూరు పురప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్క ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీలో ఉండకూడదు. ఒకరోజు అటో ఇటో పనులనే సక్రమంగా పురపాలక సంఘం క్రమ పద్ధతిలో చేస్తాము. మీకు ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం మేమేదో డ్రైనేజీలు పగలగొట్టి అక్కడే ఉంచేసి చెయ్యరు అనే అపోహ మాత్రం వద్దు. ప్రజలందరూ సహకరించండి. ఇంకెక్కడైనా సరే కొంత ఇంకా రోడ్లు డ్రైనేజ్ కావాల్సినవి కూడా మేము నెక్స్ట్ మళ్ళీ టెండర్లు పిలుస్తున్నాము. అన్ని స్లమ్ ఏరియాలకు కానీ మిగతా చోట్ల ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటికీ మేము రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేశాము. అలానే 30వ తారీఖు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత 1వ తారీఖు కూడా గాంధీ రోడ్డు డివైడర్లు 65 లక్షల రూపాయలతో మరియు ఎలక్ట్రల్ క్రిమిటోరియాన్ని 2 కోట్ల రూపాయలతో మన గౌరవ శాసనసభ్యుల వారిచే శంకుస్థాపన చేయిస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ పొద్దుటూరు ప్రజలందరూ గమనించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.